అందుకే మన వేసిన స్తుతి సింహాసనం మీద కూర్చుంటాడు. ఎందుకు? మన దేశారు కోట. ఏం కోట? ఆయన మనసు ఎరిగిన కోట, ఆయన ఆలోచనలు ఎరిగిన కోట, ఆయన ప్రేమ తెలుసు, ఆయన క్షమాగుణం తెలుసు, ఆయన దయ తెలుసు, ఆయన కృప తెలుసు, ఆయన వాత్సల్యం తెలుసు, ఆయన మమకారం తెలుసు, ఆయన అనురాగం తెలుసు, ఆయన త్యాగం తెలుసు, ఆయన నడిపింపులు తెలుసు, ఆయన రుచులు తెలుసు, అభిరుచులు తెలుసు. మనకు తెలిసినన్ని వాళ్ళకి తెలియదు. అందుకే ఆ అమ్మాయి అంది అక్కడికి వెళ్ళి, నల్లని దానిని నిన్న చిన్న చూపులు చూడకండి, మీకు తగలంది నాకు తగిలింది నీతి సూర్యుని నీతి ప్రకాశం. ఎండ తగిలింది నాకు అంది, ఎండ సూర్యుని నుండి సంప్రాప్తం అవుతుంది. అది మనకు స్పర్శ తగిలింది కనుక ఆయన మనసు మనకు తెలుసు. కొద్దో గొప్ప వాళ్ళకి తెలియనంత, వాళ్ళకి తెలిసిన దానికంటే ఎక్కువ మనకు తెలుసు. ఇదైతే సంతోషకరమైన విషయం. మనసు ఎరిగిన వ్యక్తి కనుకనే ఏస్తేరు రాణి అయినట్టు ఏసయ్య మనసు ఎరిగిన సంఘమే రేపు సింహాసనమేకి యేసుతో కూర్చుని మహిమ లోకాలని పాలించబోతుంది, ఇంకా అనేక లోకాలను నిర్మించబోతుంది. కాబట్టి ఇట్టి వివేకము దేవుని ఆత్మ వలన ఎస్తేరుకు లభించినట్టే ఆ ఎస్తేరుకి, ఆ మిరియాముకి, ఆ మోషేకి, ఆ యోకెబెదుకి, వాళ్ళందరికీ వివేకం అనుగ్రహించిన ఆ ఆత్మే ఈరోజు నీ మీద నిలుస్తున్నాడు, నా మీద నిలిచున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మే మన మీద నిలుచుచున్నాడు. ఆయన నీకు అనుగ్రహిస్తాడు వివేకం. ఆయన ఆశ్రయించు, ప్రతి అడుగులోనూ ఆయన వేడుకో. ఆయన నీకు ఇచ్చే వివేకం ఉందే, అది లోకానికి పిచ్చితనంగా కనపడింది. ఎస్తేరు నెగతాళి చేస్తుంటారు, కానీ సఫలత పొందిందా లేదా? ఎస్తేరుకి రాజు యొక్క ఇష్టాయిష్టాలు తెలిపిన హేగే ఎలాగో, మనకి యేసయ్య ఇష్టాయిష్టాలు తెలిపే పరిశుద్ధాత్మ అలాగే ఆయన మనకు తోడై ఉండి ఆయన ఆలోచనలు, ఆయన ఇష్టాలు మనకు నేర్పుతాడు. వాటిని నెరవేర్చడానికి మనకు ఆలోచన ఇస్తాడు, ఐడియా ఇస్తాడు, వివేకం ఇస్తాడు. అందుకే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను ఆశ్రయించండి. ప్రతి ఘట్టంలోనూ ఆయన వేడుకోండి. ఆయన నడిపింపును ప్రతి ఉదయం కోరండి. ఎప్పటికప్పుడు నీకు సహాయం చేస్తూ నిన్ను వెలిగించి ఆ వెలుగు నీలో స్థిరపరిచి నీవు అక్కడికి చేరి సింహాసనం ఎక్కువ పర్యంతం నీకు తోడై ఉంటాడు. ఆయన సహాయం, నడిపింపు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండునుగాక. ఏమని ఆశీర్వాద ప్రార్థన ఏమని చేస్తాం? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహాయ సహ వాసము సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్ అంటాం కదా. ఒకరిదేమో ప్రేమ, ఒకరిదేమో కృప, ఒకరిదేమో ఫ్రెండ్షిప్, సహవాసం. ఆయనే ఆత్మ. పొద్దున్న లేచి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మోకాళ్ళు లేచి ఖచ్చితంగా ఒకటి అడుగు. చీకటి నిండిన లోకములోనికి వెళ్ళబోతున్నాను, ఆత్మయైన వాడారము జ్ఞానమీయుము, ఆత్మయైన వాడారము వివేకమీయుము, సాతాను వేసే ఉరులన్నిటినీ తప్పించుకొన్నుటకు శక్తి నీయుము ఆత్మారము. నేడు నాకు నీ సాయము ఇమ్ము ఆత్మారము, నేడు నాకు నీ సాయము ఇమ్ము అని వేడాలి, వేడాలి. అప్పుడే నువ్వు దినమంతా గడిపి క్షేమంగా మళ్ళీ ఇల్లు చేరి పవిత్రతలో నిలిచి ఉండగలుగుతావు. లేకపోతే వెళ్ళి ఎక్కడో చోట పడతావు.
దేవుడు మనకట్టి కృప సహాయం, ఏది పడే సహాయం కాదు. అన్ని విషయాల్లో తప్పించుకుని క్షేమంగా ఇల్లు చేరి ఆత్మీయతలో స్థిరంగా నిలిచే కృప వివేకం పరిశుద్ధాత్మ మనకి ఎల్లప్పుడూ దయచేయుగాక. ఇప్పుడు యేసయ్య జీవితాన్ని మీరు చూడండి. ఎక్కడన్నా ఆయన లోక సంబంధమైన వ్యర్థత కొరకు పరిగెత్తినట్టు ఒక్కరోజు అంటే ఒక్కరోజు మీరు చూస్తారు, చూపిస్తారా. తనకంటూ లోకంలో తన మహిమ కోరుతూ లేక తన డాబు దర్పాలు కోరుతూ తన సుఖం కోరుతూ పరిగెత్తినది ఒక్కరోజైనా మీరు చూపిస్తారా? చూపించలేరు. ఎందుకు? జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ యేసు మీద నిలిచి ఉన్నాడు. అందుకే చిరుప్రాయము నుండి కూడా ఆయన ఏవి శ్రేష్టమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి యుక్తమైనవో, వేటిని శ్రేష్టమైన వాటిగా గుర్తించి వాటి కోసం ప్రయాసపడాలో వాటిని గుర్తించి 12 ఏళ్ల ప్రాయములోనే, కుమారుడా నువ్వేమిటి ఇక్కడ ఉన్నావు, నీ తండ్రి నేను నీ విషయంలో ఎంత కంగారు పడ్డామని మరియమ్మ అంటే, అమ్మా నేను నా తండ్రి కార్యములలో ఉండవలెనని నీవెరుగవా? నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదా? గాబ్రియల్ చెప్పి నేను మర్చిపోయావా అన్నట్టు గుర్తు చేశాడు. అంటే తెలుసు ఆయనకి. ఎలా తెలుసు? ఆయన ఉత్తర ప్రత్యుత్తరములకు అక్కడున్న దేవాలయంలో ఉన్న యాజకులు బిత్తరపోయారు. ఇతనికి ఇంత పాండిత్యం, బాలకుడు, 12 ఏళ్ల బాలుడు, ఇంత పాండిత్యం ఎలా వచ్చింది ఇతనికని ముగ్ధులైపోయి ఆశ్చర్యపోయి ఏం చెప్పాలో సమాధానం ఉత్తరమేమీ చెప్పలేక నిశ్చేష్టులై నిలబడిపోయారు. యేసయ్య వాళ్ళు అడిగిన వాటికి జవాబు చెప్తున్నాడు. ఆయన అడిగితేనే వాళ్ళ దగ్గర సౌండ్ ఉంటల్లా. ఎట్లుందంటే వాళ్ళందరినీ గదిలో పడేసి కుమ్ముతున్నట్టుంది. ఎవరు కాపాడుతారు మమ్మల్ని అంటే మరియం వచ్చి కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ ప్రాయంలో? 12 ఏళ్ల ప్రాయంలో. అంత వివేకం అప్పుడే ఎలా వచ్చింది ఆయనకి? జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆయన మీద నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభం నుండి కూడా ఆయన ఆత్మచేతనే నడిపించబడ్డాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అది వాక్యం. కాబట్టి ఎక్కడ కూడా అవివేకంగా ఆయన ప్రవర్తించలేదు. ప్రతి చోట ఆయన వివేకంగానే నడుచుకున్నాడు. నడుచుకోవటమే కాదు, మనకి చెప్పాడు, తోడేళ్ల మధ్యకి గొర్రెల్ని పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను, పాముల వలె వివేకులను పామురముల వలె నిష్కపటులనై ఉండండి అన్నాడు. అంటే వివేకంగా ఉండండి అని ఎక్కడా సర్పాన్ని చూపించని దేవుడు అక్కడ సర్పాన్ని చూపించాడు, పాముల వలె వివేకులుగా మసలుకోండి అని. మనక అంత వివేకం తెలియదు, లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మను మనం ఆశ్రయించినట్లయితే సమయోచిత జ్ఞానము, సమయోచిత సహాయము ఎప్పటికప్పుడు ఆయనే మనకు దయచేస్తాడు. ఎవరిని అడగాలి? ప్రభువా ఈ విషయంలో నేనేం చేయాలయ్యా, నాకు సహాయం చేయి తండ్రి, నాకు వివేకమీ అయ్యా, నేను ఎట్లా తప్పించుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఈ గండం నుండి ఎలా గట్టెక్కాలి, ఈ వ్యక్తులకు ఎలా సమాధానం చెప్పాలి, అయ్యా నాకు వివేకం ప్రసాదించు అంటే తప్పనిసరిగా నీకు వివేకం ఆయన ఇస్తాడు.